हेलो सिग्डील व्यूअर्स अंदर को नमस्कार ना पेर गिरीश तेलुगु भाषा इध फोर्थ वीडियो सो साना सिग्डील कस्टमर्स इंटेल बेस्ड डेस्कटॉप्स वीडियो चाहिए साना जन अड़ता है मैं इंटेल ने फ्रम स्टार्टिंग फ्रम को टू डियो टू वर्क स्टेशन मॉडल वरकू साना मॉडल्स मैं दर अवेलेबल सो वन बै वन ऐसी इंटेल बेस्ड डेस्कटॉप्स इंट्रोड्यूस पर्टिक्युलर वीडियो स्टार्ट रहा इपोदु इंटेल बेस्ड डेस्कटॉप चूस्ता इंटेल बेस्ड डेस्कटॉप नार्मल एंड वर्क टू एक्सटेंसिव वर्क वरक अन्नी पर्टिक्युलर वर्क चेयचो अंटे वर्क फ्रम होम लो मल्टी टास्किंग से सिस्टम पर्चे चेयचो प्रोसेसर बेस्ड अंटे प्रोसेसर कोई स्ट्रांग कावला नेने एक्सटर्नल ग्राफिक कार्ड ने पट्टी पर्टिक्युलर वर्क एक्सटेंसिव सीपीयू ने कंसीडर चेयचो अंटे रंडा सीपीयू गुरिंची कंप्लीट डीटेल रिव्यू स्पेसिफिकेशन कैश ऑन डेलीवरी उंदा लेदा अनि कंप्लीट गा ई वीडियो ला अंता चेप्तानु रंडा डेस्कटॉप గురించి చూస్తాము నేను అప్డేట్ చెప్పినట్లా ఇంటెల్ బేస్డ్ ఒక డెస్క్టాప్ గురించి చెప్తాను అని చెప్పింది ఇదే HP బ్రాండ్ నుంచి ఒక బ్రాండెడ్ డెస్క్టాప్ ఈ డెస్క్టాప్ ని మోడల్ నంబర్ ని చూస్తే HP Z230 వర్క్ స్టేషన్ SSF మోడల్ ఈ CPU ఒక ఇంటెల్ బేస్డ్ ఒక సిస్టం అని చెప్పాను ఈ CPU ని చూస్తే ఒక ఫోర్త్ జనరేషన్ సపోర్టెడ్ డెస్క్టాప్ అంటే ఈ ఫోర్త్ జనరేషన్ సపోర్ట్ అయ్యేలాగా i3 4th generation, i5 4th generation, i7 4th generation అని చెప్పి మూడు వేరియంట్ ప్రాసెసర్ ఈ సిపియుకి సపోర్ట్ అవుతుంది డిఫాల్ట్ గా ఈ సిపియులో మేము i5 4th generation ప్రాసెసర్ ఇచ్చాము ఈ i5 4th generation ప్రాసెసర్ ని క్లాక్ స్పీడ్ ని చూస్తే మీకు 3.2 GHz టు 3.7 GHz క్లాక్ స్పీడ్ వరకు రన్ అవుతుంది అంటే ఈ సిపియు ని కోర్ చూస్తే 4 కోర్ 4 థ్రెడ్ ప్రాసెసర్ క్యాచ్ మెమరీ ని చూస్తే ఈ సిపియులో మీకు 6 MB క్యాచ్ మెమరీ ఉంది జిపియు ఈ సిపియులో మీకు ఇంటెల్ ఆన్ బోర్డ్ గ్రాఫిక్స్ 2GB ఆన్ బోర్డ్ UHD గ్రాఫిక్స్ వస్తుంది అంటే ఈ సిపియులో మీకు 32GB వరకు RAM ఎక్స్‌పాండ్ చేయొచ్చు ఎక్స్‌పాండబుల్ గా RAM ఎంత వరకు యూస్ చేస్తారో అంత వరకు మీకు ప్రాసెసర్ గ్రాఫిక్ VRAM గా కన్వర్ట్ అయ్యి మీకు గ్రాఫిక్ పర్పస్ కి యూస్ అవుతుంది RAM ఈ సిపియులో మేము డిఫాల్ట్ గా 4GB DDR3 RAM ఇస్తా ఉన్నాము ఈ RAM ని బస్ స్పీడ్ ని చూస్తే 1600 MHz ఈ సిపియులో డిఫాల్ట్ గా 4 RAM స్లాట్లు ఉన్నాయి ఈ RAM స్లాట్ ముఖాంతరం మీరు అప్ టు 32GB వరకు RAM ఎక్స్‌పాండ్ చేయొచ్చు స్టోరేజ్ ని చూస్తే ఈ సిపియులో మీకు 500GB SATA హార్డ్ డిస్క్ ఇస్తాము సానా స్టోర్ చేసేవాళ్ళు 500GB వద్దు మాకు 1TB లేకుంటే 2TB కూడా ఇస్తారని అడుగుతూ ఉంటారు ఖండితంగా మీకు 1TB లేకుంటే 2TB కూడా ఇన్స్టాల్ చేసి ఇస్తాము అంటే అడిషనల్ కాస్ట్ లాగా మీకు పడుతుంది ఇంకా సానా కస్టమర్స్ SSD ప్లస్ హార్డ్ డిస్క్ కూడా ఇస్తారని అడుగుతూ ఉంటారు మీకు SSD ప్లస్ హార్డ్ డిస్క్ కావాలంటే కూడా మేము అడిషనల్ కాస్ట్ ముఖాంతరము మీరు ఆర్డర్ కస్టమైజేషన్ ని చూసి మీకు ప్లే ఆర్డర్ ని ప్లేస్ చేసి ఇస్తాము ఈ పర్టిక్యులర్ HP బ్రాండెడ్ CPU జోతల మేము ఒక బ్రాండెడ్ మానిటర్ కూడా ఇస్తా ఉన్నాము అంటే ఈ బ్రాండెడ్ CPU జోతల మేము 19 ఇంచెస్ Lenovo HD మానిటర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాము ఈ మానిటర్ ఒక రీఫర్బిష్డ్ మానిటర్ ఈ మానిటర్ ఆ రెజల్యూషన్ ని చూస్తే 1366x768 రెజల్యూషన్ ఈ మానిటర్ ఒక LED ప్యానెల్ మానిటర్ ఈ మానిటర్ నా ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్ చూస్తాం రండి ఈ మానిటర్ ఫ్రంట్ లో చూస్తే మీకు ఒక Lenovo అని బ్రాండ్ బ్యాచ్ లోగో ఇచ్చారు చూసేకి లైట్ వెయిట్ గా థిన్ గా కూడా ఉంది बैक चूस्ते मॉनिटर की पावर प्लग पोर्ट VGA पोर्ट ब्रांडेड HD मॉनिटर ने VGA पोर्ट कॉमन का दरुकतुंदे अंटे VGA पोर्ट मुखांतर अप टू फुल HD वरकु रेजल्यूशन आउटपुट एत्तुकोवच्चु 6 मंथ मॉनिटर मेमो 6 मंथ वारंटी लागा प्रोवाइड चेस्ता उन्नामु मॉनिटर फिजिकल डैमेज लेकुंटे वाटर लॉक काकुंडा यादे प्रॉब्लम वस्ते कूडा मीरु माकी कंप्लेंट रेज चेस्ते मेमो 6 मंथ वारंटी लागा मीकु वेरे प्रोडक्ट क्लेम चेसि इस्तामु కస్టమైజేషన్ ఇప్పు సానా కస్టమర్స్ మా దగ్గర ఆల్రెడీ మానిటర్ ఉంది CPU మాత్రం ఇస్తారని సానా జనం అడుగుతూ ఉంటారు మీకు CPU కావాలంటే కూడా CPU ని సెపరేట్ గా పర్చేజ్ చేయొచ్చు HP Z230 వర్క్ స్టేషన్ CPU i5 4th జనరేషన్ ప్రాసెసర్ 4GB RAM 500GB హార్డ్ డిస్క్ జోతల మేము ఇస్తా ఉన్నాము మీకు 4GB RAM సాల్దు 8GB 16GB 32GB వరకు RAM కావాలంటే మీ ఆర్డర్ ఎట్లుందో దాన్ని చూసి కస్టమైజేషన్ చేసిస్తాము మీకు స్టోరేజ్ డివైస్ కూడా అంతే హార్డ్ డిస్క్ వద్దు మాకి SSD ప్లస్ హార్డ్ డిస్క్ కూడా కావాలంటే కూడా SSD ప్లస్ హార్డ్ డిస్క్ కూడా మేము కస్టమైజేషన్ గా మీకు ఇస్తాము అంటే సానా కస్టమర్స్ మానిటర్ కూడా కస్టమైజేషన్ అడుగుతూ ఉంటారు నాకు 19 ఇంచెస్ మానిటర్ వద్దు అప్ టు 32 ఇంచెస్ వరకు సానా మానిటర్లు ఉన్నాయి కదా అంటే 22 ఇంచెస్ 24 ఇంచెస్ 32 ఇంచెస్ వరకు సానా మానిటర్లు ఉన్నాయి మీరు దీనికించి ఒక బిగ్గర్ వర్షన్ మానిటర్ ఏదంటే ఉంటే ఇస్తారని అడుగుతూ ఉంటారు ఖండితంగా మా దగ్గర మల్టీ బ్రాండెడ్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ జెబ్రానిక్స్ ఫ్రంటెక్ Lenovo డెల్ HP అని చెప్పి మల్టీ బ్రాండెడ్ మానిటర్స్ మేము డీల్ చేస్తూ ఉంటాము మల్టీ బ్రాండెడ్ కంప్యూటర్ ప్రొడక్ట్స్ డీల్ చేస్తూ ఉంటాము మీకు యాదే ప్రొడక్ట్స్ కావాలంటే కూడా మీరు మా వాట్సాప్ నంబర్కే కానీ లేకుంటే కాల్ చేసి కూడా మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు మేము మీ ఆర్డర్ తక్కినట్ల
మేము కస్టమైజేషన్ చేసేస్తాము. సిపియు జోట్లా మీకు 19 ఇంచెస్ మానిటర్, కీప్యాడ్, మౌస్, విజే కేబుల్, రెండు పవర్ ప్లగ్ అని చెప్పి కంప్లీట్ సెట్ గా ఇస్తాము. మీరు ఇండివిజువల్ సిపియు గా కూడా కొనొచ్చు, లేకుంటే ఇండివిజువల్ మానిటర్ గా కూడా కొనొచ్చు. అంటే ఈ ఫుల్ సెట్ జోట్లా మీకు హెచ్పి Z230 వర్క్ స్టేషన్, i5 ఫోర్త్ జనరేషన్ ప్రాసెసర్, 4GB ర్యామ్, 500GB హార్డ్ డిస్క్, 19 ఇంచెస్ మానిటర్, కీప్యాడ్, మౌస్, విజే కేబుల్, రెండు పవర్ కేబుల్ అని చెప్పి ఫుల్ సెట్ గా మేము 20,000 రూపీస్ ఇస్తా ఉంటాము. ఇండివిజువల్ గా మీరు సిపియు కూడా పర్చేస్ చేయొచ్చు, 14,000 రూపీస్ వస్తుంది. ఇండివిజువల్ గా మానిటర్ పర్చేస్ చేస్తే మీకు 4,500 రూపీస్ వస్తుంది. ఫుల్ సెట్ గా మేము ఫుల్ సెట్ గా 19,000 రూపీస్ కి ఇస్తా ఉంటాము. మీకు ఈ బ్రాండ్ రీఫర్బిష్డ్ మానిటర్ జోట్లా కావాలంటే ఈ పర్టికులర్ ఫుల్ సెట్ గా మీకు 19,000 రూపీస్ దొరుకుతుంది. మీకు కొత్త మానిటర్ కావాలంటే మీకు ఫుల్ సెట్ గా 20,000 రూపీస్ కి దొరుకుతుంది. రండి ఈ సిపియు నా ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ గురించి చూస్తాము. ఈ సిపియు టాప్ లో చూస్తే మీకు హెచ్పి Z230 వర్క్ స్టేషన్ అని చెప్పి వర్క్ స్టేషన్ సిరీస్ ఒక లోగో ఇచ్చారు, సిరీస్ లోగో ఇచ్చారు. కింద మీకు ఒక డివిడి రీరైటర్ స్పేస్ ఒకటి ఇచ్చారు. అంటే ఇప్పుడు చాలా జన్మ డివిడి రీరైటర్ యూజ్ చేసేలే. మీకు డివిడి రీరైటర్ కావాలంటే 500 రూపీస్ అడిషనల్ కాస్ట్ ముఖాంతరము మేము డివిడి రీరైటర్ ఇన్స్టాల్ చేసి ఇస్తాము. కింద మీకు ఆన్ ఆఫ్ స్విచ్ ఒకటి ఇచ్చారు. దాని కింద యూఎస్బి 2.0 పోర్ట్ రెండు ఇచ్చారు, యూఎస్బి 3.0 పోర్ట్ రెండు ఇచ్చారు. కంపేర్ టు యూఎస్బి 2.0, 3.0 ఫాస్ట్గా ఉంటుంది. మీకు రీడ్ రైట్ స్పీడే కానీ డేటా ట్రాన్స్ఫర్ స్పీడే కానీ 3.0 ఫాస్ట్గా ఉంటుంది. కింద మీకు హెడ్ ఫోన్ పోర్ట్ ఒకటి, మైక్ పోర్ట్ ఒకటి ఇచ్చారు. సైమల్టేనియస్గా హెడ్ ఫోన్, మైక్ రెండు కనెక్ట్ చేసి టాస్కింగ్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్లను చూస్తే ఒక ఎస్ఎంపిఎస్ స్పేస్ ఒకటి ఇచ్చారు. దానికి రైట్లా మీకు పవర్ ప్లగ్ ఒక పోర్ట్ ఇచ్చారు. కింద మీకు మైక్ ఇన్ పోర్ట్ ఒక లైన్ పోర్ట్ ఒకటి ఇచ్చారు. ఈ లైన్ ఇన్ పోర్ట్ మైక్ పోర్ట్ ముఖాంతరం మీరు హెడ్ ఫోన్, మైక్ కనెక్ట్ చేసుకోవచ్చు. దాని కింద యూఎస్బి 3.0 రెండు పోర్ట్లు, యూఎస్బి 2.0 నాలుగు పోర్ట్లు ఇచ్చారు. సో దట్ మీ మల్టీ టాస్కింగ్ ఈ యూఎస్బి పోర్ట్స్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సీరియల్ పోర్ట్ ఒకటి ఇచ్చారు, ప్రింటర్ని మీరు ఆరామ్గా కనెక్ట్ చేసుకోవచ్చు. నాలుగు డీ పోర్ట్లు ఇచ్చారు. అంటే ఈ నాలుగు డీ పోర్ట్ల ముఖాంతరం మీరు అప్ టు 4K రెజల్యూషన్ అవుట్పుట్ వరకు ఎత్తుకోవచ్చు. ఇప్పుడు ఉండే టెక్నాలజీలా మీ సిపియులో డీ పోర్ట్ ఉందా, డీ పోర్ట్ టు విజిఏ కనెక్టర్ని మీరు కనెక్ట్ చేసి మీ మానిటర్లో యాదే ఒక కనెక్టర్ ఉంటే కూడా సరే, ఇట్లా కనెక్టర్లు చాలా అవైలబుల్ ఉండే మార్కెట్లో, మీరు డీ పోర్ట్ టు విజిఏ, డీ పోర్ట్ టు హెచ్డిఎంఐ, డీ పోర్ట్ టు యాదే ఒక కనెక్టర్ కూడా కనెక్ట్ చేసి మీరు యూజ్ చేయొచ్చు. 4K రెజల్యూషన్ అవుట్పుట్ వరకు మీరు ఎత్తుకోవచ్చు. దాని కింద PS2 పోర్ట్స్, అంటే మీ దగ్గర పాత కీబోర్డ్ మౌస్ ఉంటే PS2 పోర్ట్స్ కనెక్ట్ చేసి మీరు యూజ్ చేయొచ్చు. రాండా ఈ సిపియున లోగో ఏమి ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్ ఉంది అని చూస్తాము. ఈ సిపియు రైట్లో చూస్తే డివిడి రీరైటర్కి ఒక స్పేస్ ఇచ్చారు. 500 రూపీస్ అడిషనల్ కాస్ట్ ముఖాంతరము మీకు డివిడి రీరైటర్ ఆవశ్యకత ఉంటే మేము డివిడి రీరైటర్ ఇన్స్టాల్ చేసిస్తాము. దాని కింద హార్డ్ డిస్క్, ఒక స్టోరేజ్ డివైస్కి ఒక స్పేస్ ఇచ్చారు. మీరు SSD, హార్డ్ డిస్క్ అని యాదే ఒక స్టోరేజ్ ఇక్కడ మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను అప్డే వీడియోలో చెప్పినట్లా మీకు నాలుగు ర్యామ్ స్లాట్ ఇచ్చారు. నాలుగు ర్యామ్ స్లాట్ ముఖాంతరం మీరు అప్ టు 32GB వరకు ర్యామ్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ కాంప్రమైజ్. దానిపైన మీకు 5 ఈసాటా పోర్ట్లు ఇచ్చారు. అంటే ఈసాటా పోర్ట్ ముఖాంతరం మీరు డివిడి రీరైటర్, హార్డ్ డిస్క్, SSD అని చెప్పి మల్టీ డివైస్ని కనెక్ట్ చేసి మీరు డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీకు లెఫ్ట్లో ఎత్తుకుంటే ఒక బ్రాండెడ్ SMPS, HP బ్రాండ్ నుంచి ఒక బ్రాండెడ్ SMPS ఇచ్చారు. ఒక ప్రాపర్ పవర్ సిస్టమ్ ముఖాంతరం మీరు దీన్ని మ్యాక్సిమం టైం వరకు యూజ్ చేయొచ్చు. దాని కింద ఒక PCIe స్లాట్, ఒక PCIe స్లాట్ ఒకటి ఇచ్చారు. అంటే మీరు దీని ముఖాంతరము మీరు హార్డ్వేర్ కార్డ్స్, గ్రాఫిక్ కార్డే కానీ సౌండ్ కార్డ్సే కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. హెచ్పి బ్రాండ్ ఒక బ్రాండెడ్ సిస్టమ్ని ఎత్తుకుంటేనే మీకు ఎయిర్ ఎగ్జాస్ట్ సిస్టమ్ సాలిడ్గా ఉంటుంది. దీంట్లో కూడా అంతే, మీకు ఎయిర్ ఎగ్జాస్ట్ సిస్టమ్ సాలిడ్గా ఇచ్చారు. ఒక ప్రొసెసర్ ఎయిర్ ఎగ్జాస్ట్ సిస్టమ్ లాంగ్ టైం యూజ్ చేసే కూడా ఈ పర్టికులర్ ఎయిర్ ఎగ్జాస్ట్ సిస్టమ్ బౌట్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది యూజర్స్. ఇప్పుడు చాలా కస్టమర్స్లో యూజర్స్ ఎట్లా రెక్టిఫై చేసేదని, అంటే ఈ సిపియును పెట్టుకొని ఈ ప్రొసెసర్ని పెట్టుకొని యూజర్స్ ఎట్లా రెక్టిఫై చేసేదని అడుగుతూ ఉంటారు. అంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉండరు, మీరు ఒక మిడ్ లెవెల్ వర్క్ చేయాలా, మీరు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉండరు, ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ చేస్తూ ఉండరు, ఆన్లైన్ బేస్డ్ వర్క్, మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉన్నారంటే మీరు i3 ఫోర్త్ జనరేషన్, 4GB ర్యామ్, 500GB హార్డ్ డిస్క్ లాగా ఈ సిపియుని పర్చేస్ చేయొచ్చు. మీకు 10,500 రూపీస్ వస్తుంది. మీకు మిడ్ లెవెల్ వర్క్ చేస్తూ ఉన్నారంటే మీరు i5 ఫోర్త్ జనరేషన్ ప్రాసెసర్, 4GB ర్యామ్, 500GB హార్డ్ డిస్క్ లాగా ఈ పర్టికులర్ సిపియుని పర్చేస్ చేయొచ్చు. మీకు 14,000 రూపీస్ వస్తుంది. మీరు ఒక వీడియో ఎడిటింగ్, రెండరింగ్ చేస్తారు, అంటే 3D సాఫ్ట్వేర్స్ రన్ చేస్తారు, ఎక్స్టర్నల్ ఒక హార్డ్వేర్ కార్డ్ అంటే గ్రాఫిక్ కార్డ్ని పెట్టి ఒక ఎక్స్టెన్సివ్ కామ్ చేస్తారంటే, వర్క్ చేస్తారంటే i7 ఫోర్త్ జనరేషన్ ప్రాసెసర్, 500GB హార్డ్ డిస్క్, 4GB ర్యామ్ అని చెప్పి ఈ సిపియుని పర్చేస్ చేయొచ్చు. మీకు 18,000 రూపీస్ వస్తుంది. ఇట్లా మీరు యూజర్స్ని ఇండివిజువల్గా రెక్టిఫై చేయొచ్చు.
బేస్డ్ ఆన్ మీ యూసేజ్ ని బట్టి ఈ సిపియుని మీరు పర్చేస్ చేయొచ్చు. కండిషన్, ఈ పర్టికులర్ సిపియుని ఫుల్ సెట్ గా మేము చూస్తే ఒక కార్పొరేట్ కంపెనీలో బల్క్ గా ఎత్తాము. యూసేజ్ మేము దీన్ని టెస్టింగ్ టైంలో ఎత్తేటప్పుడు మైల్డ్ గా ఆడేడ స్క్రాచ్ కూడా ఉండేటట్టు యాదే ఒక పెద్ద స్క్రాచ్ డెంట్ చూసేకుండేలే మీరు ఈ పర్టికులర్ సిస్టమ్ ని 6 మంత్ వారంటీ లాగా ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. మీరు ట్రస్ట్ చేసి బై చేయొచ్చు. ఈ పర్టికులర్ ఫుల్ సిస్టమ్ జోట్ల మేము విండోస్ 10 సాఫ్ట్వేర్ విత్ బేసిక్ సాఫ్ట్వేర్స్, అంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్లే కానీ లేకుంటే ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ చేస్తూ ఉండి ప్రొడక్టివిటీలో మీరు ఉంటే ప్రీమియర్ ప్రో, మాయా, 3D సాఫ్ట్వేర్స్, మీరు ప్రోగ్రామర్ ఉంటే మీకు జావా, ఒరాకల్ లేకుంటే ఎక్స్టర్నల్ ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్స్ అని చెప్పి అన్ని సాఫ్ట్వేర్ మీకు డ్రైవ్లో ఇన్స్టాల్ చేసి ఇస్తాము. మీరు ఇండివిజువల్గా ఇన్స్టాల్ చేసి మీరు యూజ్ చేయొచ్చు. మీకు యాదే రీతి ప్రాబ్లం లేకుంటే కంప్లైంట్స్ ఉంటే మీరు ఈ 6 మంత్ వారంటీని క్లెయిమ్ చేసేకి మీరు మా వాట్సాప్ నంబర్కే కానీ లేకుంటే ఫోన్ చేసి కూడా మీ వారంటీని క్లెయిమ్ చేయొచ్చు. సానాజ కస్టమర్స్ మాకు బల్క్లో కావాలా అంటే మేము ఆఫీస్ స్టార్ట్ చేస్తూ ఉండము, షాప్ స్టార్ట్ చేస్తున్నాము అని చెప్పి సానా కస్టమర్స్ బల్క్ స్టాక్ కడుగుతారు. మీరు బల్క్గా కొంటే సిస్టమే కానీ బల్క్ కంప్యూటర్ ప్రొడక్ట్స్ కొంటే మీకు బల్క్గా ప్రైస్ కన్సెషన్ దొరుకుతుంది, అప్పుడు లైఫ్ టైం మీకు స్పేర్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. మేము ఈ ఫుల్ సిస్టమ్ మేము 6 మంత్ వారంటీ లాగా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. 6 మంత్ వారంటీ లాగా మీకు మెయిన్గా మదర్ బోర్డ్ సర్వీస్ వారంటీ. ఇఫ్ మదర్ బోర్డ్లో యాదే ఒక ప్రాబ్లం వస్తే సరే 6 మంత్ వారంటీ టైంలో మేము ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేకైతే వితిన్ 2 to 3 డేస్లో సాల్వ్ చేసి ఇస్తాము, లేకుంటే పర్టికులర్ ప్రొడక్ట్ని రీప్లేస్ చేసి కూడా మీకు ఇస్తాము. అంటే మీరు ఈ ఫుల్ సిస్టమ్ని ఒక ప్రాపర్ పవర్ కనెక్షన్ పట్టి మీరు యూజ్ చేయాలా. డైరెక్ట్ పవర్ సోర్స్ ముఖాంతరం యూజ్ చేసినప్పుడు మీకు పవర్ ఫ్లక్చువేషన్ ముఖాంతరము మీకు SMPS, మదర్ బోర్డ్, హార్డ్ డిస్క్ అని చెప్పి ర్యామ్ అని చెప్పి మల్టీ ప్రొడక్ట్స్ డ్యామేజ్ అయ్యే రిస్క్ ఫ్యాక్టర్ ఉంది. సో మీరు హోమ్ యూపీఎస్ఏ కానీ యూపీఎస్ మీ దగ్గర లేదంటే కూడా మా దగ్గర అవైలబుల్ ఉంది. మీరు ఫుల్ సిస్టమ్ కొనేటప్పుడు లేకుంటే ఇండివిజువల్గా సిపియూ కొనేటప్పుడు కూడా మీరు మా దగ్గర యూపీఎస్ కొనవచ్చు. ప్రాపర్ పవర్ సిస్టమ్లో మీరు యూజ్ చేసినప్పుడు యావదే ఒక ప్రాబ్లం వచ్చేలేదు. ఈ పర్టికులర్ ప్రొడక్ట్స్ మేము 7 డేస్ రీప్లేస్మెంట్ పాలసీ ఇస్తాము. మీ ఆర్డర్ని బేస్ చేసి మేము ఆర్డర్ని ప్యాక్ చేసి పంపిస్తాము మీ డోర్ స్టెప్కి. అప్పుడు థర్డ్ పార్టీ షిప్పింగ్ సర్వీస్ అనే మల్టిపుల్ షిప్పింగ్ పార్టీలు ఉన్నాయి, వాళ్ళు ఎత్తుకొని పోయినప్పుడు ఎక్స్టర్నల్గా డ్యామేజ్ చేసేకి ఛాన్సెస్ ఉంది. సో దానికోసము మీరు అన్బాక్సింగ్ వీడియో కడ్డాయం చేయాలా. యాదే ఒక మిస్సింగ్ ప్రొడక్ట్సే కానీ లేకుంటే డ్యామేజ్ ప్రొడక్ట్ మీకు రిసీవ్ అయితే మీ అన్బాక్సింగ్ వీడియో చేసినప్పుడు మాకు అది ప్రూఫ్గా ఉంటుంది. ఈ పర్టికులర్ ప్రొడక్ట్స్కి మేము ఇన్సూరెన్స్ చేసి ఉంటాము. ఆ పర్టికులర్ మిక్సింగ్ ప్రొడక్ట్సే కానీ లేకుంటే డ్యామేజ్ ప్రొడక్టే మీరు చూసినప్పుడు మాకు కంప్లైంట్ రిజిస్టర్ చేసినప్పుడు ఆ పర్టికులర్ ప్రొడక్ట్ని మేము రీప్లేస్ చేసి ఇస్తాము. ఆ ఇన్సూరెన్స్ని మేము క్లెయిమ్ చేసుకుంటాము. క్యాష్ ఆన్ డెలివరీ, ఇప్పుడు చాలా ఓఎల్ఎక్స్ ఫేక్ యాడ్సే కానీ చాలా ఫేక్ వెబ్సైట్స్ ఉన్నాయి, వాళ్ళకు చాలా ఇట్లా అమౌంట్ని ప్రీపెయిడ్ చేయమని చెప్పి చాలా జన్మ ఫేక్ అండ్ ఫ్రాడ్ చేశారు, అట్లా మేము స్కామ్ అయిపోయాము. సో దానికోసం మేము COD మాది జిగ్డీల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, దానికోసము మేము మా అన్ని డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేసి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అందరికీ అవైలబుల్గా ఉండేలాగా చేశాము. అంటే మీకు ఈ పర్టికులర్ ప్రొడక్ట్ మీరు సౌత్ ఇండియా నుంచి బుక్ చేస్తూ ఉన్నారంటే మ్యాక్సిమం 3 to 4 డేస్ అవుతుంది. మీరు నార్త్ ఇండియా నుంచి బుక్ చేస్తూ ఉన్నారంటే మ్యాక్సిమం 5 to 6 డేస్లో మీ పర్టికులర్ ప్రొడక్ట్ మీకు దొరుకుతుంది. డెలివరీ ఆప్షన్ చాలా జన్ము ఆర్డర్ని బుక్ చేసి 1 to 2 డేస్లో మాకు ఈ పర్టికులర్ ప్రొడక్ట్ దొరికే అవకాశం ఉందని అడుగుతూ ఉంటారు. అంటే మీరు ప్రీపెయిడ్ ఆప్షన్ ట్రై చేయొచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ ఎలా, డెలివరీ పర్సన్ మీ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసి మాకు అమౌంట్ వేసేకి మా అకౌంట్కి అమౌంట్ చేసేకి 7 డేస్ అవుతుంది. బట్ ప్రీపెయిడ్ ఆప్షన్లో మాకు ఇమీడియట్గా అమౌంట్ దొరుకుతుంది. సో దట్ వితిన్ 1 అవర్లో మీ పర్టికులర్ ప్రొడక్ట్ని ప్యాక్ చేసి మీ నియరెస్ట్ ట్రావెల్స్ లేకుంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫీస్కి ఈ పర్టికులర్ ప్రొడక్ట్ని పంపిస్తాము. అప్పుడు మీకు వితిన్ 1 to 2 డేస్లో మీ ప్రొడక్ట్ దొరుకుతుంది. అప్పుడు మీరు జస్ట్ ఆ పర్టికులర్ ప్రొడక్ట్ని రిసిప్ట్ని చూపించి ఈ పర్టికులర్ ప్రొడక్ట్ని కొనవచ్చు. ఈ పర్టికులర్ వీడియో మీకు ఇన్ఫార్మేటివ్గా ఉంది అనుకుంటాను. డెస్క్టాప్, ల్యాప్టాప్ కొనాలని చాలా జన్మ ఉంటారు. మేము ట్రస్టబుల్గా 10 ఇయర్స్ నుంచి ఈ పర్టికులర్ ఫీల్డ్లో ఉంటాము. క్యాష్ ఆన్ డెలివరీ, 7 డేస్ రీప్లేస్మెంట్ పాలసీ అని చెప్పి ఒక కస్టమర్కి ఏమేమి కావాలో అన్ని పర్టికులర్ థింగ్స్ను మేము తెచ్చాము. సో ట్రస్టబుల్గా డీల్ చేస్తూ ఉన్నాము. మీ సపోర్ట్ ఎప్పుడూ మాకు కావాలా. అప్కమింగ్ వీడియోలో మీట్ చేస్తాము. ధన్యవాదం.